మేము చదువుతున్న దానిలో మాకు ఎటువంటి ప్రయోజనము కనిపించడం లేదు మేము మేము కేవలం మార్కుల కోసమే చదువుతున్నాం అనిపిస్తుంది ఇంకా మేము చాలా సార్లు మేము తీసుకునే నిర్ణయాల గురించి బాధపడతాము క్లాస్ క్లాస్రూమ్లో కూర్చోవడం అంటే మమ్మల్ని బంధించినట్టు అనిపిస్తుంది మాకు బయటకు వెళ్ళి ప్రపంచాన్ని అన్వేషించాలని ఉంటుంది క్లాస్ రూమ్ బయట ఎన్నో విషయాలు నేర్చుకొని ఎన్నో చేయాలనుకుంటాము కానీ మాకు భయం కూడా ఉంది చదువు లేకపోతే వేరే ఏం చేయాలి చదువు కాకపోతే మా జీవితంలో మేమేం చెయ్యాలి ఈ అయోమయం నుండి బయటపడ్డమెలా సరే ఒకసారి మీరు మీ విద్యను మార్కుల భయం చేస్తే మరొకరి కంటే ముందుండాలని కోరుకుంటారు మీరు అందరికన్నా పైన ఉండాలని కోరుకుంటారు ఒకసారి మీరు మీరు మారాక ఉండటం సహజమే ఉండాల్సిందే మీరు అలా ఉండకపోతే నేను చాలా నిరాశపడతాను ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరూ మీ కింద ఉండేలా చూడడానికి ప్రయత్నిస్తున్నారు మీరు విచారంగా ఉండి తీరాలి విద్య అనేది ఒక అవకాశం వీధిలో నేర్చుకోలేని వాటిని అన్వేషించటం దీని అర్థం మీరు వీధిని చూడలేదని కాదు మీరు వీధిని చూశారు దాన్ని అన్వేషించారు మీకు ఏమీ కనిపించలేదు ప్లాస్టిక్ సంచులు వ్యర్థాలు సిగరెట్ పీకలు ఇవి తప్ప మరేమీ కనబడలేదు అవునా వీధుల్లో అంతే అందుకే మీరు వచ్చి క్లాసులో కూర్చున్నారు కానీ ఎంచుకున్నది మీకు ఏమాత్రం విలువైంది కాదు మీరు ఏదో ఒకటి ఎంచుకున్నారు ఎందుకంటే ఎవరో మీకు నువ్వు ఈ కోర్సు చేస్తే నీకు మంచి ఉద్యోగం వస్తుంది అని చెప్పారు మళ్లీ మరొకరి కంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు అంతే మీకు అక్కర్లేని దాన్ని చేయడానికి మీ జీవితాన్ని వెచ్చిస్తున్నప్పుడు నా అభిప్రాయం ప్రకారం మీరు విచారంగానే ఉండాలి లేదంటే ఎంపికలు చేసుకోవడంలో అర్థమేముంది మనకు విలువైన వాటిలో మన జీవితాలను ధారపోయడంలో ప్రయోజనం ఏముంది ఎందుకంటే మన జీవితాన్ని మనకు విలువైన దానిలో వెచ్చించినప్పుడు దాన్ని ప్రపంచం గుర్తించకపోవచ్చు అందులో మీకు మంచి మార్కులు రాకపోవచ్చు కానీ మీరు మీ జీవితాన్ని మీకు నిజంగా విలువైన దానిలో వెచ్చిస్తున్నారు సరే మీ జీవితంలోని ఈ దశలో అదేమిటో గుర్తించకపోతే పర్వాలేదు ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సిందల్లా ఏమిటంటే మనం దీన్ని సాధన అంటాం సరేనా ఆధ్యాత్మిక పరిభాషలో దీన్ని సాధన అంటాం సాధన అంటే సాధన అనే పదానికి అక్షరార్థం ఒక పరికరం అని కాబట్టి ఇది మీ ఉపకరణాలకు పదును పెట్టే సమయం మీ శరీరాన్ని ఒక సాధనంగా ఉపయోగించడాన్ని నేర్చుకోవడం మీ తెలివితేటలను ఇంకా మనసును ఒక సాధనంగా మీ భావోద్వేగం ఇంకా శక్తిని ఒక సాధనంగా ఉపయోగించడాన్ని నేర్చుకోవడం మీకు ఉన్న ప్రతిదీ కూడా మీ సాధనంగా మారాలి అంటే అవి మీ నుండి సూచనలు తీసుకుని మీకోసం పనిచేయాలి ప్రస్తుతం మీరు నేను విచారంగా ఉన్నాను అంటే ప్రాథమికంగా మీరు దీనికి వెయ్యి కారణాలు చెప్పచ్చు అసలు జరుగుతున్న ప్రాథమిక విషయం ఏమిటంటే మీ మేధాశక్తి మీకు వ్యతిరేకంగా మారింది అంతే హలో మీ మెదడులో సగభాగాన్ని తొలగిస్తే మీరు ప్రశాంతంగా కూర్చుంటారు అవునా కాదా కాబట్టి సమస్య మేధాశక్తి మీ సొంత మేధాశక్తి మీకు వ్యతిరేకంగా మారింది ఇప్పుడు మీరు దాన్ని విచారమనొచ్చు మీరు దాన్ని డిప్రెషన్ అని అనేక విధాలుగా పిలవచ్చు మీకు కావలసినన్ని గొప్ప పేర్లనివ్వచ్చు ప్రాథమికంగా మీ మేధాశక్తి మీ సాధనంగా మారలేదు అంటే మీకు కావలసిన విధంగా అది పనిచేయడం లేదు మీకు వ్యతిరేకంగా మారింది మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీతో మీరే విచారంగా ఉంటే దాని అర్థం ఏమిటి మీరు నాతో ఉండి విచారంగా ఉంటే నాపై మోపచ్చు సద్గురు మీ వల్లే నేను విచారంగా ఉన్నాను నాకు అది సమ్మతమే కానీ మీరు ఒంటరిగా కూర్చుని విచారంగా ఉంటే మీరు ఒక చెడ్డ సాంగత్యంలో ఉన్నట్టే అవునా కాబట్టి మీరు సరిచూడాల్సిన విషయం ఇది విద్య అనేది కేవలం నేర్చుకోవడం కోసం కాదు ఈ నేర్చుకునే వ్యాపారమంతా వచ్చే ఐదు నుండి పది సంవత్సరాల్లో పనికిరానిదిగా తయారవుతుంది ఒకసారి ఈ మెషిన్ లెర్నింగ్ వచ్చాక ఇరవై ఏళ్లలో మీరు నేర్చుకోగల ప్రతిదీ ఒక చిన్న గాడ్జెట్ కి తెలుస్తుంది మీ ఫోను రోజుకి పది పిహెచ్ చేయగలదు రాబోయే ఐదు నుండి పదేళ్లలో జరగబోయేది అదే ఎందుకంటే మనం జ్ఞాపక శక్తిని మేధాశక్తి అని తప్పుగా అర్థం చేసుకుంటూ వస్తున్నాం మీ జ్ఞాపక శక్తితో మీరు చేయగలిగే ప్రతిదీ కూడా ఒక మెషిన్ మీ కంటే మెరుగ్గా చేయగలుగుతుంది కాబట్టి విద్య అనేది కేవలం నేర్చుకోవడం గురించే కాదు విద్య అంటే అది మిమ్మల్ని మీరు ఉపయోగించడాన్ని నేర్చుకోవడం మీ శరీరాన్ని మీ మనసుని మీ భావోద్వేగాన్ని ప్రతిదాన్ని ఒక నిర్దిష్టమైన విధానంలో ఉపయోగించడాన్ని నేర్చుకోవడం ముఖ్యమైన విషయం ఇదే మీకు అసలు ఏమాత్రం విలువైనది కానీ దానిపైన దృష్టి పెట్టడం ఎలాగో మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం చూడండి ఎవరైతే తమకు ఏకాగ్రత లేదని చెప్తారో ఆ వాళ్ళు ఇంటి చుట్టుపక్కల ఎవరితోనూ ప్రేమల పడతారు ఓ వాళ్ళు పూర్తిగా శ్రద్ధ చూపిస్తారు కాబట్టి వారికి ఏకాగ్రత లేకపోవడం కాదు వాళ్ళు నాకు అంత జ్ఞాపక శక్తి లేదు అంటారు వారికి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూపించండి ప్రతి సీన్ గుర్తుంటుంది కాబట్టి జ్ఞాపక శక్తి బాగానే ఉంది అసలు విషయం ఏమిటంటే తమ మనసును ఉపయోగించడం ఎలాగో వారు నేర్చుకోలేదు అది ఏదైనా సరే దానిపై దృష్టిని సారించడం ఎలాగో తెలియదు అది కనుక లేకపోతే మీరు మీ జీవితంలో ముందుకు సాగరు ప్రతిసారి ప్రతిసారి ప్రపంచం బంతిని మీరు కొట్టేలా మీకు నచ్చిన విధంగా విసరదు మీకు అర్థమైందా మీరు వెళ్లి క్రికెట్ పిచ్ లో నిలబడినప్పుడు వాళ్ళు బంతిని మీరు కొట్టేలా మీకు నచ్చిన విధంగా విసరరు వాళ్ళు బంతిని మీరు కొట్టలేని విధంగా విసురుతారు అవునా కదా మీరు ఆ బంతిని కొట్టినప్పుడే ఆ కష్టమైన దాన్ని కొట్టినప్పుడే ప్రజలు మిమ్మల్ని అద్భుతమైన వారు అంటారు లేకపోతే మీరు జీవితం అంతా పిల్లలాటలాడుతూ ఉంటారు నాకు నచ్చింది మాత్రమే చేస్తాను నాకు నచ్చింది మాత్రమే చేస్తాను అంటూ కాబట్టి ఇది నచ్చేది ఇది నచ్చనిది అని ఎందుకు నిర్ణయిస్తున్నారు మీరు చేయాల్సింది ఏదైతే ఉందో దాన్ని మీ పూర్తి స్థాయిలో చేయండి అది ఏదైనా సరే ఎందుకంటే ఇది నేర్చుకోవడం గురించి కాదు ఇది మిమ్మల్ని మీరు ఉత్తమంగా ఉపయోగించడం ఎలాగో నేర్చుకోవడం గురించి మీ శరీరాన్ని మీ మనసును ఉపయోగించడం ఎలాగో వాటిని మీ ఉపకరణాలుగా హ్యాండిల్ మీ చేతుల్లో ఉండేలా చేయడం గురించి లేకపోతే మీరు దాన్ని అలా వదిలేస్తే ఈ మనస్సు మీకు ఎంతో బాధను కలిగించగలదు మీకు తెలీదు ఇప్పుడు మీ జీవితంలోని సమయం మీ మనస్సును మీకు కావలసిన విధంగా ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాల్సిన సమయం ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు అనేది కాదు ఏది అవసరమైనా నేను నా మనస్సుతో చేయగలను అంటే ఇది మీ మనస్సు మనస్సు దానికి ఇష్టమైంది చేస్తానంటే ఇది మీ మనస్సు కాదు అవునా